హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈవినింగ్ 5 నుంచి వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు టీ పెడదామని వచ్చాను. కిచెన్లోకి రాగానే నాకు ఈరోజు ఏం క్లీనింగ్ సెక్షన్ చేయలేదండి. నేను ఈరోజు రాగానే ఇప్పుడు కిచెన్లోకి నాకు ఇక్కడ పల్లెల స్టాండ్లో కొంచెం సామాన్ తక్కువగా కనిపించింది. అంటే అంట్లు తక్కువగా ఎందుకు కనిపించాయంటే కొన్నేమో నేను ఆల్రెడీ వాష్ చేశాను, కొన్నేమో అక్కడ షింక్లో ఉన్నాయన్నమాట. అందుకోసమని ఇక్కడ స్టాండ్లో తక్కువగా ఉన్నాయి అంట్లు. అందుకోసమని ఇప్పుడు నేను ఈ పల్లెల స్టాండ్ని సర్దితే ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు ఏం క్లీనింగ్ సెక్షన్ పెట్టలేదు కాబట్టి కొంచెం టైం కూడా అయినట్టు అనిపిస్తుంది. ఒకేసారి హెవీ వర్క్ అంటే చేయలేము. ఇదిగో చూసారా చెమటలు ఎలా పడుతున్నాయో. అంటే బయట వాతావరణం వాన పడేటట్టుగా చల్లగా గాలొస్తూ ఉందండి, ఇంట్లోనేమో చాలా వేడిగా ఉంది. అందులో స్పెషల్గా కిచెన్లో మాత్రం అసలు మరీ బాగా వేడిగా ఉంది. అయినా తప్పదు కదా, ఇప్పుడు టీ పెట్టుకోవాలి. అది టీ అయ్యేలోపు నేను ఇక్కడ కిచెన్ ర్యాక్ కొంచెం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను, చూపిస్తాను మీకు. అంటే ఇదిగోండి, నా మాది చిన్నదండి ర్యాక్, చాలా పెద్దదేం కాదు. ఇందులో కొన్ని ఇక్కడ ఇక్కడ ఉన్న కొన్ని ప్లేట్స్ అవి తీసేసాను. ఇందులో ఈ షెల్ఫ్లో ఆ పైన షెల్ఫ్లో ఉన్న కొన్ని కొన్ని గిన్నెలు తీసాను. ఇదిగోండి అవి ఇక్కడ పెట్టాను, కొంచెమే ఉన్నాయి. ఇక్కడ స్టాండ్లో పెట్టేసి ఇక్కడ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఓల్డ్ పేపర్స్ని తీసేసి పడేశాను, ఇప్పుడు న్యూ పేపర్స్ పెడతాను. అలానే ఇదిగోండి, ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఇది దీంతో ఇక్కడ చూసారా, ఇక్కడ కిచెన్లో ఈ లోపల ఈ ప్లేట్స్ అవి పెట్టే దగ్గరండి మనకు తెలియదు బూజు పడతా ఉంటుంది, ఊరికేనే స్పైడర్స్ చేరుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా అంతే, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. అవి ఏంటంటే మన లోపల వైపు మనం క్లాత్ పెట్టి తుడవడానికి కానీ ఇంకేదైనా పెట్టడానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే మన చేతులు చీరుకుపోతూ ఉంటాయి, మనకి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి చీరుకపోతూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇటువంటిది అయితే చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు నేను ఈ ర్యాక్లు మాత్రం ఉన్నాయి, అవి తీసేసుకుంటాను. ఇప్పుడు తీసేసి అది కూడా క్లీన్ చేస్తానండి. అది కూడా సేమ్ ఇదే మెథడ్లో ఇలా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి పేపర్లు మార్చేస్తే ఇప్పుడు తోమిన అంట్లు ఉన్నాయి చూసారా, బాస్కెట్లో పెట్టినాయి. అవి నాకు సర్దుకుంటే నీట్గా ఉంటుంది, తొందరగా పని అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ టైం అయినా సరే ఎంత జస్ట్ ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే, అందుకని చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇదిగోండి వాతావరణం చూడండి, చల్లబడింది బాగా, గాలుములాగా లైట్గా గాలి వస్తూ ఉంది, వాన పడేటట్టుగా ఉంది. నేను పైన డాబా మీద ఆరేస్తానని చెప్పాను కదా, క్లోత్స్ తీసుకొచ్చేసాను నేను. ఎండకి 3 o'clockకే తీసుకొచ్చేసాను, ఎందుకని మంచిది వాన పడుతూ ఉంటుంది, సడన్గా నేను పైకి ఎక్కి తీసుకొచ్చేలోపు తడిచిపోతాయని తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇదిగోండి మొక్కలు, ఇప్పుడేం ఫ్లవర్స్ ఏం లేవండి, ఇప్పుడే ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ చిగురులు వస్తున్నాయి, మొగ్గలు వచ్చాయి. ఇదిగోండి చిగురులు వస్తూ ఉన్నాయి ఇప్పుడే. ఇదిగోండి ఇక్కడ చిగురులు వస్తూ ఉన్నాయి, లైట్గా మొగ్గలు వచ్చాయి. అదిగోండి కొన్ని 1-2 ఫ్లవర్స్ అయినాయి. ఇదిగోండి క్యాక్టస్కి ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయండి. అదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉందో. మిగిలినవన్నీ కూడా అలానేనండి. ఇది నేను ఇక్కడ చెప్పాను కదా మా చిన్నది వాష్ ఏరియా, ఇదిగోండి బనీన్లో ఇక్కడే ఉండిపోయినాయి. మీకు బయట లొకేషన్ చూపిద్దామని ఉద్దేశంతో నేను వచ్చాను. ఇదిగోండి గాలి చూసారా ఏ విధంగా వస్తుందో, మొక్కలు బాగా ఊగుతున్నాయి, వాన పడుతుందండి. ఇక ఇదిగోండి దీంట్లో నేను చెప్పాను కదా పుదీనా ఉందని చెప్పి, ఇదిగోండి పుదీనా కొంచెం ఇదవుతూ మళ్ళీ నాటుకుంటుంది. మళ్ళీ నేను ఆల్రెడీ కొంచెం వాడాను, మళ్ళీ ఇగురులు వస్తుంది, మంచి స్మెల్ ఉందండి, చాలా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఇంకో రకం ప్లాంట్స్ పెట్టాను. ఇదిగోండి ఇవి, ఇది క్రోటాన్ మొక్క. ఇదిగోండి పైన చూడండి, ఇది డ్రై అయిపోయింది, దాంట్లో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా అందలేదండి దానికి, ఆ మొక్కలు డ్రై అయిపోయినాయి. సేమ్ ఇందులోనే గ్రీన్ కలర్ అండి, ఇదేమో మెరూన్ షేడ్లో ఉంది కదా అది గ్రీన్ షేడ్, ఆ గ్రీన్ షేడ్ది బతకలేదండి మొక్క. పైన ఉండడం వల్ల కొంచెం వాటర్ పోయడం కష్టమైంది నాకు, కొంచెం కిందికి హ్యాంగ్ చేసుకోవాలి. ఇది ఈ కలర్ బాగా బతికిందండి. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, క్లీన్ చేశాను కొంచెం, దీని పక్కన కూడా లైట్ పక్కన కూడా క్లీన్ చేశాను. ఇటు కొంచెం సైడ్ కూడా, ఇటు సైడ్ గోడ పక్కన ఇట్లా ఒక కార్నర్ వైపు నుంచి క్లీన్ చేసుకుంటూ చేశాను.
కార్నర్ అంతా పనుల పనని కార్నర్ అంతా క్లీన్ చేసేస్తున్నా. నేను రోజుకు ఒకవైపు ఒక పార్టీ క్లీన్ చేస్తానండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము ఒకటి, మళ్ళీ అందులో క్లైమేట్ అంతా కొంచెం బాగుండదు కదా, మనకు చేయాలని అనిపించదు. అందుకోసమని కొంచెం కొంచెం. ఇదిగోండి ఇలా పేపర్ వేసేసి వదిలేయలేదండి నేను. ఇక్కడ మళ్ళీ నేను ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ నేను ఆల్రెడీ సేమ్ లాగా ఉండేది ఇక్కడ టేప్ వేసాను చూసారా, ఇక్కడ ఒక టేప్ వేసాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా అన్నప్పుడు గబుక్కున జరగకుండా ఉంటుంది. ఇక్కడ టేప్ వేసుకోవాలి. ఇదిగోండి కింద ర్యాక్కు కూడా నేను టేప్ వేసాను, అప్పుడు మనకు అటు ఇటు కదలదు. ఇప్పుడు పైన చూసారా ఇలా వేస్తే ఇలా ఇలా ఉంటుంది, అంటే పైకి లేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను టేప్ వేస్తానండి. ఇదిగోండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ టేప్ని నేను అతికిచ్చేస్తున్నానండి. అంటే మనం అంట్లో ఏమన్నా స్పీడ్గా తీసినా గబుక్కున ఏదైనా లాగినా పేపర్ రాకుండా ఉంటుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకునే టైంకి మళ్ళీ మనం తీసేసి వేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఇది మీకు కనిపించదు కూడా, సేమ్ ఇలా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది చూసారా, ఈ టేప్ను వాడుతున్నా నేను. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసానండి, బ్యాక్ సైడ్ వేయలేదు. బ్యాక్ సైడ్ అటు గ్యాప్లోకి వెళ్ళిపోయింది పేపరు, అందువల్ల అటు వేయడం కుదరదు మనం. ఇదిగోండి ఎడ్జ్ కూడా ఇలా పెట్టేస్తున్నా నేను. అంటే ప్యాచులు ప్యాచులు కనిపిస్తుంది అని అనుకుంటారేమో, ఇది ట్రాన్స్పరెంట్ టేప్ అండి, అందువల్ల మీకు ఏమి చీద అంటే టేప్ అంటించినట్టుగా ఏం అర్థం కాదు. దగ్గర నుంచి చూస్తేనే తప్ప తెలియదు. చూసే వాళ్ళకు నీట్గా ఉంటుంది. ఇదిగోండి పక్కన ర్యాక్ మీద కూడా కొంచెం డస్ట్ లాగా ఉంటే దులిపేసి క్లీన్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు స్టాండ్లో ఇదిగోండి సర్దాను కొంచెం, మొత్తం దులిపేసి పేపర్స్ అవన్నీ పెట్టాను కదా. ఇక ప్లేట్లు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు వాష్ చేసినవి ఉన్నాయి సర్దాలని చెప్పేసి, అవి కూడా సర్దేశానండి. ఇంకా కొంచెం పని ఉంది కిచెన్లో. ఇదిగోండి పక్కన కూడా ఇంకో ర్యాక్ అండి, అదిగో దాంట్లో కూడా మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక ర్యాక్ లాగా అది అది అక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, అది చిన్నది మిక్సీ అండి, అది ఉషా వాళ్ళది. ఓన్లీ వెట్ ఐటమ్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవడానికండి, పొడులై చేసుకోవడానికి అది చిన్నది. ఇదిగోండి ఇక్కడ ఒక బాస్కెట్ పెట్టాను చూసారా, ఈ బాస్కెట్ నేను మీకు హోమ్ సెంటర్ హాల్లో మీకు కనిపిస్తాయండి. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చేసి 149 రూపీస్ పడినాయి ఈ బాస్కెట్స్. ఇదిగోండి దీంట్లో నేను లిడ్స్ ఇట్లా చిన్న చిన్న మూతలు, తర్వాత ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ అవన్నీ ఇట్లా విడివిడిగా కాకుండా అన్నీ ఇట్లా బాస్కెట్లో వేసేసానండి. అంటే డైరెక్ట్గా బాస్కెట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది మనకి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ బాస్కెట్లోకి సర్దాను. ఎందుకంటే ఒకటి ముట్టుకుంటే స్టాండ్లో గవ్వుకున్న తీస్తూ ఉంటే హడావుడులు అన్నీ పడిపోతాయండి. స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా, ఇక మార్నింగ్ టైం అంతా హడావుడిగా ఉంటుంది. అందుకోసం అని ఇలా నేను బాస్కెట్లో అరేంజ్ చేసి పెట్టాను. ఆల్రెడీ ర్యాక్స్లో కూడా కొన్ని అన్నీ అట్లా బాస్కెట్స్లోనే సర్దాను, అవన్నీ కూడా ఈ హాలిడేస్లో అంతా గజిబిజి అయిపోయినాయి, అన్నీ ట్రాక్ తప్పిపోయినాయి, అవన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇంకో బాస్కెట్ తీసుకున్నానండి, ఇది సెట్ ఆఫ్ 2. ఇదిగోండి ఇదే సైజులో బాస్కెట్, మళ్ళీ ఇంకోటి సేమ్ సెట్. దీంట్లో టిష్యూ పేపర్స్ పెట్టి ఇక్కడ పైన పెడదామని అనుకుంటున్నాను. ఇట్లా దీని మీద ఇక్కడ పెట్టేసి బాగుంటుంది టిష్యూస్తో అని, కొంచెం లైటింగ్ అది పడుద్దా లైటింగ్ పడదేమో అని ఆలోచిస్తున్నాను. చూసి దీన్ని కూడా సెట్ చేయాలి ఇప్పుడు ఈ బాస్కెట్ని కూడా. ఇదిగోండి ఇంకో బోనస్ టిప్ అండి మీకు, ఇదిగోండి బబుల్ ర్యాప్, ఇది సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఈ సిల్వర్ ఫాయిల్ మామూలుగా మనకి ఈ విధంగా రోల్లో కనుక తీసుకుంటే అండి మనం ఇది వాడుకోవాలంటే మనకి మామూలుగా ఫోల్డ్ చేసుకోవడానికి మనకి స్టాండ్స్ హోల్స్ అటువంటి కొనుక్కోవాల్సి వస్తుంది. లేదంటే ఇలా యాస్టిస్గా పడేస్తే ఇదిగోండి ఇలా నలిగిపోయినట్టు అయిపోతుంది అక్కడిక్కడ పడేస్తే. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం ఓన్గా స్టాండ్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే, ఇదిగోండి ఇలా హ్యాంగర్స్ ఉంటాయి చూసారా ఈ ప్లాస్టిక్వి, ఇదిగోండి ఇక్కడ మధ్యలో బ్రేక్ చేశాను నేను. అంటే దీన్ని మీరు సీజర్ పెట్టైనా లేకపోతే నైఫ్ పెట్టైనా కట్ చేసేయండి. ఈ విధంగా హ్యాండిల్ ఉంటుంది, ఇక్కడ లాస్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ విధంగా, అప్పుడు మనకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ప్లాస్టిక్ అయితే. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇప్పుడు ఇదిగోండి ఇది బబుల్ ర్యాప్ ఉంది, ఇది
సారీ అండి, ఇది టిష్యూ, ఇది సిల్వర్ ఫాయిల్ అండి. ఇదిగోండి, ఈ విధంగా ఇటు హోల్స్ ఉంటాయి కదా, ఇదిగో దీంట్లో ఒక దాంట్లో పెట్టేశానండి హోల్ది. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా ఇలా మనం కొంచెం ప్రెస్ చేసి దీనిలోకి, ఇదిగోండి దీనిలోకి ఇలా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ప్రెస్ చేశాను, ఇదిగోండి హోల్డరు, ఇదిగోండి మీకు ఇలా వచ్చేస్తుంది చూసారుగా, ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. మళ్ళీ మామూలుగా మళ్ళీ మనం ఫోల్డ్ అయినా చేసేసుకోవచ్చు అండి దీన్ని. ఇదిగోండి మళ్ళీ ఇలా మీరు రొటేట్ చేస్తే మళ్ళీ ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. ఇదిగోండి ఫోల్డ్ అయిపోయింది. మీరు దీన్ని ఎక్కడైనా హుక్కు కానీ మీరు కిచెన్లో ఇంకా మీకు కన్వీనియంట్గా ఎక్కడుంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి దీన్ని సింపుల్గా. మీకు ఇలా టిష్యూ, ఇదే కాదండి టిష్యూ పేపర్స్ కూడా రౌండ్గా రోల్స్ వస్తాయి కదా, దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతేనండి. మనం ఐరన్దైనా వాడుకోవచ్చు అండి, మనకి స్టీల్వి దొరుకుతాయి కదా హ్యాంగర్స్, అటువంటి వాటికైనా సరే మనం మధ్యలో కటింగ్ లేయర్ పెట్టి కట్ చేస్తే మనకి మధ్యలో కట్ అవుతుంది, అవి కొంచెం వెయిట్ని ఆపుతుంది. అదైతే అది మనం టిష్యూ పేపర్స్ ఇది కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి మనం. ఇక్కడ దీనికి ఉంటాయి కదా కలర్ పేపర్స్ కానీ, లేకపోతే వాషీ టేప్స్ ఉంటాయి, అటువంటి అయినా మనం వీటికి రోల్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక బోనస్ టిప్ అండి ఇప్పుడు మీకు ఈ వీడియోలో. ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మంచిగా యూజ్ అవుతుంది, అందుబాటులో ఉంటుంది, మనకు అక్కడిక్కడ పడేస్తే దొరకదు కదా టయానికి. అందుకోసం అని చెప్పి ఈ విధంగా చేసుకుంటే మనం ఎక్కడ హ్యాంగ్ చేసినా మనకు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్గా కనుక యూజ్ చేయకుండా కనుక ఉంటే అండి దీనికి పేపర్ చుట్టేయండి. పేపర్ చుట్టేసి ఒక కార్నర్లో కొంచెం రబ్బర్ బ్యాండ్ వేసేసి మీరు దీనికి హ్యాంగ్ చేసుకోండి. ఒక పక్క నుంచి లాగుతూ ఉంటే మీకు వస్తుందండి, సింపుల్గా వస్తుంది. ఆ విధంగానే మీరు ట్రై చేసి చూసుకోవచ్చు. పేపర్ ఉంటుంది కదా, పేపర్ని రోల్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా నేను మామూలుగా పేపర్ని రోల్ చేసేసాను దానికి, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడినప్పుడు దాని మీద డస్ట్ పడతా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా యాస్టీస్గా నేను ఇప్పుడు దీంట్లో హ్యాంగ్ చేసేసాను. ఇది అంటే మీకు ఎదురుగా ఉంటే మీకు కనిపిస్తుంది, మళ్ళీ మనం ఎక్కువ రెగ్యులర్గా వాడే వాళ్ళు ఉంటే పర్వాలేదండి ఓపెన్గా ఉంచేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా వాడినండి, అందుకని నాకు అందుబాటులో ఉండాలి. టయానికి ఎప్పుడన్నా వాడదామని చూసినప్పుడు అసలు దొరకదు, ఎక్కడ పెట్టానో గుర్తురాదు, అందుకోసమని ఈ విధంగా ఉపయోగపడదు. ఇదిగోండి ఈ విధంగా హ్యాంగ్ చేసేసి ఉంచేసామనుకోండి, మనకి ఇది ఇక్కడ టిష్యూ, ఇది ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఉందని అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి డస్ట్ కానీ అదేం పట్టకుండా నీట్గా ఉంటుంది. ఇదిగోండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్, మీకు నచ్చిందా లేదా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడే చపాతీ పిండి కలిపేశానండి నేను, ఇప్పుడు 8 అవుతుంది. ఇందాక నేను మీకు 5 o'clock నేను ఆ స్టాండ్ అంతా సర్దేశానని చెప్పాను కదా, సర్దాను టీ పెట్టుకొని తాగాను, అదంతా వీడియో తీయడం కుదరలేదు. మా బ్రదర్ వచ్చాడు, తనతోనే టైం స్పెండ్ చేయడం సరిపోయింది. ఈలోపు తను వెళ్ళిపోయాడు, నేను చపాతీ పిండి పట్టేశాను అంటే కలిపేశాను, కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు చపాతీ చేయాలి ఈవినింగ్. ఈరోజు వాన పడుతుంది కదా, అన్నం ఉండొద్దు అని అనుకుంటున్నాను, అందుకోసమని చపాతీ పాలు స్టవ్ మీద పెట్టానండి. పాలు మామూలుగా అయితే పాలు నేను మార్నింగ్ తెప్పిస్తానండి, పాల ప్యాకెట్ తెప్పించలేదు, ఒకటే తెప్పించాను, టీకి వాటికి సరిపోయింది, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ పాలు తెప్పించాను, పాల స్టవ్ మీద పెట్టాను. చపాతీ చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ర్యాక్ సర్దేశాను కదా, కొంచెం అంట్లు దోమే పని ఉంది, మళ్ళీ నేను చపాతీ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కనిపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు అంట్లు దోమేస్తున్నాను, కొంచెం కిచెన్ సర్దడం అయిపోయింది కదా, అంట్ల కొద్దిగా అంట్ల పని కొంచెం ఉందండి, కొద్దిగా అంట్లు వాష్ చేసేసి నేను ఇప్పుడు చపాతీలు చేయాలి. అంట్లు తోముతున్నాను కాబట్టి ఒక టిప్ చెప్తానండి ఇప్పుడు మీకు. అంట్లు తోమేటప్పుడు అండి మామూలుగా మనం క్లాత్తో తోడుస్తూ ఉంటాం కదా, నేను అట్లా క్లాత్తో తోడానండి. ఎందుకనంటే నేను విమ్ లిక్విడ్ వాడతాను, విమ్ లిక్విడ్ కొంచెం మామూలు వెనిగర్ ఉంటుంది కదా ఈ విధంగా, మామూలుగా వెనిగర్, వైట్ వెనిగర్ కాదండి, మామూలుగా వెనిగర్. ఇదేంటంటే మనం క్లీనింగ్ పర్పస్ అట్లా వాడుకునేది వెనిగరు, ఫుడ్లో కూడా వేసుకోవచ్చు. ఇంకో వైట్ వెనిగర్ ఉంటుంది, అది చాలా కాస్ట్లీ అండి. ఇది మామూలు క్లీనింగ్ పర్పస్ వాడతాను నేను, అంటే ఏమైనా కొంచెం ఎగ్ కానీ ఎటువంటి ఏమైనా స్మెల్స్ కానీ ఏమైనా ఉంటే పోవడానికి బాగా పనికొస్తుంది. నేను విమ్ లిక్విడ్లో కొంచెం ఒక 3-4 spoons విమ్ లిక్విడ్ వేసిన తర్వాత ఈ ఒక 1/2 glass చిన్న గ్లాసు అట్లా గ్లాస్ సగం వేసేసి ఇలా లిక్విడ్ ఫామ్లో చేస్తానండి. ఇదిగోండి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో చేసుకుంటాను, చేసుకొని నేను వాష్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి అంట్ల మీద చిన్న చిన్న తెల్లగా ఉండే మచ్చలు కానీ నీళ్ళ తడి కానీ ఏమీ ఉండదండి, నీట్గా అద్దినట్టుగా ఉంటాయి. అందుకోసమే నేను ఇది చేస్తాను. కొంతమంది స్టీల్ ఐటమ్స్ మీద వెనిగర్ వాడితే తుప్పు వస్తుందేమో అని అంటారు, కానీ అది తప్పండి, ఎందుకంటే మనం ఇమీడియట్గా కడిగి వాష్ చేసేసి పెడుతున్నాం కాబట్టి ఏమీ రస్ట్ వచ్చే అవకాశం లేదు. మామూలుగా మీరు కనుక నానబెట్టడం కనుక చేస్తే మాత్రం
రస్ట్ వచ్చే అవకాశం ఉంటుందేమో నాకు ఐడియా లేదు. నేను మాత్రం డైలీ నేను మాక్సిమం ఇలానే వాడతాను, వెనిగర్ ని డైలీ అంట్లకి వాడుకుంటానే ఉంటానండి. ఇది ఒక బోనస్ టిప్ అండి. ఇంకోటి ఇదిగోండి చపాతీలు చేసేసాను నేను. ఇదిగోండి చపాతీ. గోధుమలు నేను పట్టిస్తానండి. ఇది గోధుమ పిండి. మామూలుగా ఆశీర్వాద్ కానీ అటువంటి ఇంతకుముందు వాడేదాన్ని. ఇప్పుడు డీమార్ట్లో గోధుమలు దొరుకుతాయి కదా మనకి సాదా, అవి ఆ గోధుమలతోనే నేను పిండి పట్టించేసి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పిండి, తీయగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ కాదు, సింగిల్దే, కానీ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా డైరెక్ట్ పట్టించుతున్నాను. ఎప్పటికప్పుడు 2 kgs 3 kgs అలా తెప్పించేసి పట్టించేసి ఉంటాను. ఇదిగోండి చపాతీని నేను ట్రయాంగిల్ షేప్లో చేశానండి. నాకు రౌండ్గా చేయడం రాదు, నేను ట్రయాంగిల్ షేప్లోనే చేశాను. ఎప్పుడో ఒక్కసారి రౌండ్ షేప్ వస్తుందండి. అందులో ఇవి మడత చపాతీ అండి, అందుకని ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. లేయర్ లేయర్స్గా వస్తుంది చూసారా ఆ టైపు. ఇప్పుడు పన్నీర్ కర్రీ ఉందండి, పప్పు ఉంది, టమాటా పప్పు చేశాను మధ్యాహ్నము. పన్నీర్ కర్రీ కూడా నిన్న నైట్ చేశాను నేను, అది అలానే ఉంది, అందుకోసం ఇప్పుడు చపాతీ చేశాను నేను. ఇప్పుడు పన్నీర్ కర్రీ అను చపాతీ అండి. ఇప్పుడు వాళ్ళు తినేది పిల్లలు అందరం కలిసి కూర్చొని తినేంత టైం లేదండి. ఇప్పుడు 9:30 అవుతుంది. ఈ టైంలో నేను చపాతీ గబగబా చేసేస్తున్నాను. ఇందాక మీకు చూపించాను కదా అంట్లు దోమతో ఉండేసరికి అసలు నాకు టైం తెలియలేదు, లేట్ అయిపోయింది. ఆ పిండి ఇప్పుడే మా బ్రదర్ వాళ్ళు బయటకు వెళ్ళొచ్చారు, డీమార్ట్కి అట్లా వెళ్ళొచ్చారు వాళ్ళు. డీమార్ట్లో ఇవాళ రేపు ఎల్లుండి ఆఫర్స్ బాగా నడుస్తున్నాయండి. రేపు రంజాన్ కదా, అందుకోసమని ఇవాళ మా బ్రదర్కి ఒక గ్లాస్ ఇచ్చారు. అంటే బిల్లుకి ఇంత, ప్రతి ఒక్క బిల్లుకి అండి ఇంత అమౌంట్ అని ఏం లేదు. మనం ఏదో ఒక బిల్లు చేస్తే మనకు ఒక గ్లాస్, గాజు గ్లాస్ ఇస్తున్నారు. మాజా వాళ్ళది ఒక గ్లాస్ ఇస్తున్నారు ఫ్రీ, మాజా కంపెనీది. మీరు మాజా తెచ్చారా? మాజా కొనకపోయినా మనకు అది ఇస్తున్నారండి. ఆ గ్లాస్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి డీమార్ట్కి వెళ్ళారని చెప్పాను కదా, ఇగో ఈ గ్లాస్ అండి ఇచ్చింది, ఇది చూపిస్తాను. ఈ గ్లాస్ అండి, ఇది మజా వాళ్ళది. ఇక్కడ మజా అని రాస్తుంది చూసారా. ఇగో ఈ ఇంత ఉందండి గ్లాసు, ఈ మోడలు. ఇది ఒకటే ఇచ్చారండి, బిల్లుకి ఒకటి అంట. అది రేపు కూడా ఉందంట అండి ఆఫరు. రంజాన్ అయిపోయేంత వరకు, రంజాన్ అయిపోయేంత వరకు అంటే రేపు కూడా ఉంటుందండి. మరి ఎల్లుండి ఉంటుందో లేదో తెలియదు, రేపు కూడా ఉందంట రంజాన్ రోజు కూడా. ఇదిగోండి పనీర్ కర్రీ చేశాను నేను, అది కూడా నేను షేర్ చేస్తాను. ఆ వీడియో ఫస్ట్ మీకు అదే వీడియో వస్తుంది, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత నేను ఆ వీడియోని షేర్ చేస్తానండి. పన్నీర్ కర్రీ ఏ విధంగా చేశానన్నది కూడా వీడియో తీసాను, అది పంపిస్తాను. ఇదిగోండి పన్నీర్ కర్రీ చపాతీ ఇదేనండి ఈ పూట. ఇప్పుడు మాది డిన్నరు, ఇక అన్నం ఏమి వండలేదు నేను, మజ్జిగ తాగేసి పడుకుంటారు. ఇక ఇంతేనండి ఇవాళకి వీడియో, ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి, మీకు ఫర్దర్గా న్యూ నోటిఫికేషన్స్ వస్తాయండి. మీకు ఇందులో బోనస్ టిప్స్ కూడా నేను చెప్పానండి, ఆ బోనస్ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకనంటే మీకు వర్క్ కూడా కొంచెం తొందరగా అవుతుంది, అందుకోసమని నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ని, నేను ఆల్రెడీ ఫాలో అవుతున్న టిప్స్ని నేను మీకు షేర్ చేద్దామని అనుకున్నాను, అందుకోసమని షేర్ చేశాను. ఇప్పుడు మీరు అవి మీకు ఉపయోగం ఉంటే వాడుకోండి, యూజ్ చేసుకోండి. బాయ్.